వెల్కమ్ టు గ్రూప్స్ ఛానల్. ఈ ఛానల్కు మీరు కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. సుప్రీంకోర్టు యొక్క నూతన సీజేగా జస్టిస్ గొగోయ్ ఎన్నిక కానున్న నేపథ్యంలో ఈ వీడియోను చేయడం జరిగింది. అలాగే ఇదే ఛానల్ తెలంగాణ సంబంధించి పంచాయతీరాజ్ యాక్ట్ 2018 ప్రకారం పంచాయతీ సెక్రటరీ విధులు బాధ్యతలపై ఒక పూర్తి వీడియోను, అలాగే అదే వీడియోపై 25 అతి ముఖ్యమైన ప్రశ్నలను చేయడం జరిగింది. ఇంకా సిఎస్ఓ ప్రకటించిన తాజా జీడిపి గణాంకాలపై ఒక వీడియో, అలాగే రెండోసారి మహిళా ధర్మాసనం ఏర్పాటైన సందర్భంగా మరొక వీడియో చేయడం జరిగింది. చూడండి. ఇక నూతన సీజేఐగా జస్టిస్ రంజన్ గొగోయ్ పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి, ప్రస్తుత సీజేఐ దీపక్ మిశ్రా ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదిత పేరును ఈయన సీనియారిటీ ప్రకారమే ప్రతిపాదించారు. ఈ సిఫార్సుని ప్రధాని సలహా మేరకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇక లాంఛనంగా ఆమోదించడమే మిగిలి ఉంది. ఇలా జరిగిన తర్వాత అక్టోబర్ 3న 46వ భారతదేశ ప్రధాన న్యాయమూర్తిగా గొగోయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జస్టిస్ రంజన్ గొగోయ్ దేశ చరిత్రలోనే ఈశాన్య భారత నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన మొట్టమొదటి వ్యక్తిగా రికార్డు సృష్టించనున్నారు. ఈయన 1954 నవంబర్ 18న ఈశాన్య రాష్ట్రంలోని అసోంలో జన్మించారు. అలాగే 1978 బార్ కౌన్సిల్లో తన పేరును నమోదు చేసుకున్నారు. అదేవిధంగా మొట్టమొదటిసారిగా గౌహతి హైకోర్టులో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 2010 పంజాబ్ హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఇక సుప్రీంకోర్టుకు వచ్చేసరికి 2012 ఏప్రిల్ 23న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఇతని పదవీ కాలం ఇక చీఫ్ జస్టిస్ అయ్యాక 2012 నుంచి నవంబర్ 17 2019 వరకు కొనసాగనుంది. అనగా సుమారు 13 నెలల పదవీకాలం మిగిలి ఉంది. జనవరి 12న పత్రికా సమావేశం ఏర్పాటు చేసి న్యాయ చరిత్రలో సంచలనం సృష్టించి ప్రధాన న్యాయమూర్తి నిర్ణయాలను విమర్శించిన నలుగురు న్యాయమూర్తుల్లో రంజన్ గొగోయ్ ఒకరు. అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో చారిత్రాత్మకమైన తీర్పులను కూడా ఈయన వెలువరించారు. ఇటీవల తాజాగా వార్తలకు వచ్చిన అస్సాం రాష్ట్ర ఎన్ఆర్సీ కేసును, ఆ కేసు ధర్మాసనం ఇతను నేతృత్వం వహించారు. అలాగే లోక్పాల్ ఎన్నిక కోసం జరిగే సెర్చ్ కమిటీపై వచ్చిన కేసును కూడా విచారించారు. మరో ముఖ్యమైన కేసు, ప్రభుత్వ పథకాల ప్రకటనలో రాజకీయ నాయకుల ఫోటోలను వాడకూడదని కేవలం ప్రధానమంత్రి రాష్ట్రపతి ఫోటోలను మాత్రమే ముద్రించాలని 2015 ఒక కీలక తీర్పునిచ్చారు. ఇదండి మొత్తంగా జస్టిస్ రంజన్ గొగోయ్ గురించి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.